पीएफसी वाले 16,000 కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం 29,000 కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇచ్చిన అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్ జెన్కోలో టెండర్ అయితే అక్కడికి డాక్యుమెంట్ చెప్పి అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే 6,000 కోట్ల డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్ లో అప్పుడు అడిగినది అసెంబ్లీలో ఉన్న అడిగినది అడిగితే దాని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర 10,000 కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తా ఇది 50,000 కోట్లు పెరిగింది అధ్యక్ష ఇప్పుడు 50,000 కోట్లు పెరిగింది పెరిగితే 16,000 కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలినంత ఎవరు చేస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ అప్పుడు ఉన్న మిర్యాల కూడా ఎమ్మెల్యే అక్కడ ఉన్న లీడర్లు దోసుకు తిన్నారు అధ్యక్ష మొత్తం ఇలా లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డు చెప్తున్నా నేను నేను అబద్ధాలు చెప్తున్నాను రెండో అధ్యక్ష చెప్తున్నా ఈరోజు అది 8 to 10 కోట్ల రూపాయలు 10 కోట్లు నేను ఏ రికార్డు చెప్తున్నా రికార్డు పోదాం రికార్డులు తీసుకుందాం మీరు టెండర్ పెట్టకుండా ఇచ్చుడే పెద్ద స్కామ్ అది రెండవ అధ్యక్ష ఈరోజు వీరు మాట్లాడుతున్నారు అధ్యక్ష అసలు ఫ్రీ అధ్యక్ష ఫ్రీ పవర్ అంటే ఎవరు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పెట్టండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు అధ్యక్ష రైతులకు 7 గంటల నుంచి 9 గంటల ఉచిత కరెంట్ అనేది ధైర్యం చేసి మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చి చూపింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏ రాష్ట్రంలో లేదు భారతదేశంలో అప్పటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ తో కొట్లాడి మేనిఫెస్టోలో పెట్టించి పవర్ ఫ్రీ పవర్ అని చూపించడం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఇస్తారని మా జూపల్లి గారు కొట్లాడితే 17 రోజులు జైల్లో తీసిన అధ్యక్ష అప్పుడు మీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పవర్ పొజిషన్ అప్పుడెట్లుండే మా ప్రభుత్వంలో ఏ విధంగా ఉండే ఈ రోజు కూడా చెప్తున్నా అధ్యక్ష 10 గంటలు 9 గంటలు కూడా వస్తలేదు ఇప్పుడు మేము చెక్ చేసుకుంటున్నాం ఒక ఎఫిషియెంట్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏపీ ట్రాన్స్కో జెన్కో ఎండీగా పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టి వీళ్ళు అధ్యక్ష అప్పటికే 17 సంవత్సరాలు రిటైర్ అయిన ప్రభాకర్ రావు తీసుకొచ్చి అప్పటికే ఆయన వయసు 70 సంవత్సరాలు ఆ తర్వాత 10 సంవత్సరాలు తీసుకొచ్చి జెన్కో 80 సంవత్సరాల ఇప్పుడున్న కాంపిటీషన్ పోటీలు తట్టుకుంటారు అధ్యక్ష ఆయనను పెట్టాను మా ప్రభుత్వం చార్జ్ తీసుకొని మా ముఖ్యమంత్రి గారు చార్జ్ తీసుకొని తెల్లారి ఆ రోజు సాయంత్రం రిజైన్ చేసిండు తెల్లారి మేము పిలిస్తే కూడా రాలే ఇదేంటి అధ్యక్ష